మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా నేరుగా వరి విత్తే పద్ధతి, మామిడి పండ్ల సాగు, యజమన్న పద్ధతి, పంట కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రొఫెసర్ జయశంకర్ సార్ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించారు. పలువురు రైతులతో నేరుగా మాట్లాడిన వ్యవసాయ శాస్త్రవేత్తలు వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు ప్రతి మంగళవారం ఏర్పాటు చేస్తున్న అవగాహన కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని మండల వ్యవసాయ అధికారి రాజునారాయణ తెలిపారు. నమస్కారం. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఈరోజు వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ నుండి నేరుగా రైతులతో మాట్లాడడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు నేరుగా వరి విత్తే పద్ధతి గురించి డాక్టర్ రంజిత, అసిస్టెంట్ ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ నుంచి రైతులకు వివరించడం జరిగింది. ముఖ్యంగా నేరుగా వరి విత్తనం వేయడం ద్వారా రైతుకు పెట్టుబడి ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. 30 రోజుల వ్యవధి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతిని ఎంచుకున్నట్టయితే అనేక లాభాలు ఉన్నాయని రైతులకు వివరించడం జరిగింది. అదేవిధంగా నేరుగా వరి విత్తనం వేసినటువంటి రైతు సుధాకర్ రెడ్డి సిద్దిపేట జిల్లా నుండి ఇంతకుముందు 2 సీజన్లుగా అతను వాడినటువంటి ఈ పద్ధతిని వల్ల రైతుకు ఎట్లాంటి లాభాలు ఉన్నాయనే తన స్వానుభవాలను మిగతా రైతులందరితో పంచుకోవడం జరిగింది. 3వ టాపిక్ వచ్చేసి మనకు మామిడిలో సస్యరక్షణ చర్యలు, అదేవిధంగా పండు ఈగ, ముఖ్యంగా మామిడి యొక్క పంట యొక్క దిగుబడి మీద క్వాలిటీ మీద తీవ్ర ప్రభావం చూపేటువంటి పండు ఈగ యాజమాన్యం గురించి పద్ధతులు, అదేవిధంగా కోత మరియు కోత అనంతరం మామిడి పండు సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ విజయకృష్ణ ఉద్యానవన కళాశాల అశ్వరావుపేట నుంచి మాట్లాడడం జరిగింది. తర్వాత వివిధ జిల్లాలకు సంబంధించిన రైతుల యొక్క సాగుకు సంబంధించిన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం రైతు నేస్తం అనేది ప్రతి మంగళవారం కూడా రైతు వేదికల్లో నిర్వహించబడుతుంది. కావున రైతులందరూ కూడా సద్వినియోగం పరచుకోవాల్సిందిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ వారు విన్నవించడం జరిగింది. ఈ రామాయంపేట రైతు వేదిక అవగాహన కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు వసంత సుగుణతో పాటుగా వ్యవసాయ అధికారులు రాజనారాయణ, సతీష్తో పాటుగా వ్యవసాయ విస్తీర్ణాధికారి